పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. పెంటపాడులో నకిలీ వైద్యుడి లీలలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెంటపాడులో నకిలీ వైద్యుడి లీలలు. ఓచోట ప్రభుత్వ ఫార్మసిస్టు ఉద్యోగం, మరోచోట నకిలీ వైద్యుడి అవతారం. అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతున్న నకిలీ, తెలిసి తెలియని వైద్యం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం. పాడుబడిన బిల్డింగ్ను అద్దెకు తీసుకుని అనధికారిక ఆసుపత్రి నిర్వహణ. లైసెన్సులు లేని ల్యాబ్ ఏర్పాటు చేసి అన్ని పరీక్షలు అక్కడే చేసేస్తున్న నకిలీ. అంతేకాక ఎమర్జెన్సీ పేషెంట్లకు మడత మంచం బెడ్స్ ఏర్పాటు చేసి అక్కడే యథేచ్ఛగా శస్త్రచికిత్సలు సైతం చేసేస్తున్న వైనం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రభుత్వాసుపత్రిలో బాధ్యతాయుతమైన ఫార్మసిస్టుగా పనిచేస్తూ పెంటపాడులో నకిలీ వైద్యుని అవతారమెత్తిన కొనగళ్ల సురేష్. అసలు ఏ అనుభవం తెలియని మైనర్లను సహా వైద్యులుగా పెట్టుకుని వారిచే ప్రజలకు వైద్యం చేయిస్తున్న నకిలీ వైద్యుడు ఇదేమని ప్రశ్నిస్తే రుసరుసలాడుతూ పొంతనలేని సమాధానమిచ్చిన నకిలీ వైద్యుడు సురేష్. తాను గతంలో పిప్పర నిడమర్రు ప్రాంతాల్లో ఇలాగే వైద్యం చేశానని, అయినా అందరూ ఇదేగా చేసేది అంటూ సణిగిన నకిలీ. ఆర్ఎంపీనో లేక పీఎంపీనో అయితే వాళ్లు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి పంపుతారు. కానీ ఈ నకిలీ వైద్యుడు ఏకంగా పాడుబడ్డ బిల్డింగ్లో ల్యాబ్, బెడ్స్, మందుల షాపులు పెట్టి ఏకంగా కార్పొరేట్ స్థాయిలో అనధికారిక ఆసుపత్రి నడుపుతూ తానేమీ తప్పు చేయనట్లు బిల్డప్ ఇస్తున్నాడు. స్థానికంగా ఉన్న అధికారులకు తాను నెలవారీ ఆమ్యామ్యాలు ఇస్తున్నానని, తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు నకిలీ వైద్యుడు సురేష్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ నకిలీ వైద్యుడిని ఫార్మసిస్టు ఉద్యోగం నుంచి తొలగించి అనుమతులు లేని ఇతని ఆసుపత్రి, ల్యాబ్, బెడ్స్, మందుల షాపు సీజ్ చేసి ఇతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నేను కూడా మా మనవరాలు ఇదే తీసుకొచ్చి చికిత్స చేయించాను. నేను ఏ ట్రీట్మెంట్లు వస్తున్నారు డాక్టర్ గారు? టైఫాయిడ్కి, జ్వరానికి. కన్సల్టెన్స్ ఫీ